నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అనిల్ బెహ్రా, మీరు చూస్తున్నారు తెలుగు లైఫ్. ఈ రోజు మనం కీటో డైట్ లోని ఫుల్ డే మీల్ ప్లాన్ ఎలా ఫాలో అవ్వాలో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్నింగ్ లేచిన వెంటనే పరకడుపులో 2 గ్లాసులు వాటర్ లో 2 స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ ని మిక్స్ చేసి తాగాలి. ఇది మీ డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మీ మెటబాలిక్ రేట్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ అనేది మీ డైజెషన్ కి చాలా హెల్ప్ చేస్తుందండి. కాకపోతే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల మీ పంటి యొక్క పై పొర డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. సో మీరు తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త ఏంటంటే, దీన్ని తాగినప్పుడు ఒక స్ట్రాని వాడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ బ్రేక్ తీసుకొని తర్వాత మీ బ్రష్ అనేది చేసుకోండి. ఈ కీటో డైట్ లో బ్రేక్ఫాస్ట్ లో మీరు మెయిన్ గా ఎగ్స్ ని ప్రిఫర్ చేయండి, బాయిల్డ్ ఎగ్స్ కానీ, స్క్రాంబుల్డ్ ఎగ్స్ కానీ, ఆమ్లెట్ కానీ. నేను పర్సనల్ గా అయితే ఆమ్లెట్ ని ప్రిఫర్ చేస్తానండి. ఆమ్లెట్ ని మీరు ఆలివ్ ఆయిల్ లేదంటే చీజ్ కానీ నెయ్యితో కానీ మీరు దాన్ని వండాలి. ఇంకొకటి, అందులో మీరు కావాలంటే కాస్త క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మిరియాల పొడి కూడా మీరు టేస్ట్ కోసం వాడచ్చు అనమాట. లంచ్కి వచ్చేసరికి లంచ్లో మీ ఫుడ్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. కీటో డైట్ అంటే ఆల్మోస్ట్ అబౌట్ మీ ఫుడ్లో ఫ్యాట్ పర్సెంట్ కూడా ఎక్కువ ఉండాలి. సో మీ లంచ్లో కావాలంటే మీ ప్రోటీన్ సోర్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే చికెన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, పన్నీర్ కానీ, వీటిలో మీరు బటర్ని యాడ్ చేసుకోవచ్చు. బటర్ని లేదా ఆలివ్ ఆయిల్తో మీరు ఈ లంచ్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్లోకి వచ్చేసరికి మీరు ఎనీ టైప్ ఏ ఫామ్లోనైనా తీసుకోవచ్చు, అంటే చిల్లీ చికెన్ కానీ, గార్లిక్ చికెన్ కానీ, చికెన్ 65, మీరు డీప్ ఫ్రై చేసినా ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఈవెన్ సేమ్ ఫిష్లో కూడా మీరు గ్రిల్ చేసుకుని తీసుకోవచ్చు ఫిష్ ఫ్రై. పనీర్లోకి వచ్చేసరికి కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. పనీర్ ఫ్రై లేదంటే గార్లిక్ పనీర్, చిల్లీ పనీర్, ఇలాంటివన్నీ మీరు ట్రై చేయొచ్చు. బటర్ని కూడా బాగా యూజ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఈ కీటో డైట్లో మీ ఫ్యాట్ అనేది అట్లీస్ట్ 70-75% మీరు తినే ఫుడ్లో ఫ్యాట్ ఎక్కువ ఉండాలి. సో అలాంటప్పుడు ఈ ఫ్యాట్ మనకి గుడ్ సోర్సెస్ నుంచి వస్తే మంచిది, అంటే ఆలివ్ ఆయిల్ కానీ, ఈ బటర్ నుంచి కానీ, ఆవు నెయ్యి నుంచి కానీ, లేదంటే ఎగ్ యొక్క యోక్స్ నుంచి కానీ వచ్చే ఆయిల్ అనేది చాలా మంచిది అనమాట. ఇది సాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. సో దీన్ని మీరు లంచ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. డిన్నర్లో మెయిన్గా వెజిటబుల్ సాలడ్స్ని ప్రిఫర్ చేయండి. పచ్చిగా తినగలిగే కూరగాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి, అంటే క్యాబేజ్, కుకుంబర్, ఇంకా క్యాప్సికమ్, ఆనియన్స్, ఇంకా బీట్రూట్, క్యారెట్, ఇలాంటివన్నింటినీ మీరు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దాంట్లో కాస్త వీలైతే ఆలివ్ ఆయిల్ని, ఎక్స్ట్రా వచ్చిన ఆలివ్ ఆయిల్ని మిక్స్ చేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇందులో కూడా చికెన్ ఫ్రైని కానీ, మటన్ ఫ్రైని కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మీరు డిన్నర్లోకి తీసుకుంటే చాలా మంచిదండి, ఎందుకంటే నైట్ టైం మీరు ఈ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. కీటో డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఎవ్రీ డే ఒక చిన్న కప్లో మీకు నచ్చిన టైంలో, ఈవెన్ లంచ్ టైంలోనైనా సరే లేదంటే డిన్నర్ టైంలోనైనా సరే, ఒక చిన్న కప్లో లీఫీ వెజిటేబుల్స్ని ఫ్రై చేసైనా, బాయిల్ చేసైనా, కర్రీ రూపంలోనైనా ఎలా అయినా సరే పర్వాలేదు, గోంగూర కానీ, పాలకూర కానీ, ఇలాంటి వాటిని మీరు మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మీ బౌల్ మూమెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. మీరు కీటో డైట్ కనుక ఫాలో అయితే ఎవ్రీ డే లీఫీ వెజిటేబుల్స్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా స్నాక్స్ విషయంలోకి వస్తే ఆల్మండ్స్ కానీ, గ్రౌండ్ నట్స్ కానీ, వాల్నట్స్ కానీ ప్రిఫర్ చేసుకోండి. చాలా రకాల డ్రై ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే క్యాష్యూస్, ఇంకా పిస్తా, కిస్మిస్ లాంటి వాటికి దూరంగా ఉండండి, ఎందుకంటే అందులో మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. బిట్వీన్ ద మీల్స్ మీకు కావాలి అనుకుంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీని కూడా మీరు తీసుకోవచ్చు. కీటో డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని నేను బాగా రికమెండ్ చేస్తాను. కాకపోతే ఇందులో కూడా నో హనీ, నో షుగర్ అనమాట. అసలు షుగర్ కానీ హనీ కానీ అసలు మిక్స్ చేయకూడదు. మీకు స్వీట్ కావాలి అనుకుంటే స్టీవియా 0 క్యాలరీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎటువంటి డౌట్స్ కానీ, ఎలాంటి సజెషన్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.
పక్కన ఉన్న బెల్ ఐకన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. దాన్ని కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ లో చూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. హావ్ ఎ గుడ్ వన్.